అంటే మటుకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మేడం, ఈ అనే అక్షరంతో కూడా చాలామంది పేర్లు ఉంటాయి. చాలా వరకు పెట్టిన ముందక్షరంతో ఎక్కువ శాతం మేడం మనకు తెలిసినంత వరకు అయితే ఏబిసిలతో ఎక్కువ శాతం ఎవరు తెలుసుకోవాలనుకోరు. అంకెలతో ఎట్లుంటుంది, ఎలా అవుతుంది, పేరు పెట్టేశాం కదా అన్న ఈజీ మెటర్లో ఉంటాడు. అలాగే ఈ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు కూడా చాలా వరకు ఉంటాయి. మరి వాళ్ళ జీవితాల్లో కూడా ఈ అనే అక్షరంతో ఎలా కలిసి వస్తుంది అంటారు? అండ్ ఈ అనే అక్షరం కూడా బర్త్డే డేట్తో కలిస్తుంటే ఎలాంటి మిరాకిల్ జరగవచ్చు అంటారు? ఈ అనే అక్షరము కొద్దిగా ఏమంటారు, కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో ఎక్కువగా పెట్టుకుంటారు. ఇంకా కొందరు దాంట్లో ఏమో ఒక్కోసారి కొన్ని ఏమో ఐ పలుకుతుంది. హలో నమస్కారం అండి. హలో హలో హలో, క్షమించండి మేడం, కాల్ కట్ అయినట్టుంది. దయచేసి మీరు కాల్ చేసేటప్పుడు సిగ్నల్లో ఉండేలా చూసుకోండి, అండ్ టీ వాల్యూమ్ అనేది తగ్గించుకోండి. అండ్ మేడంతో కాల్లో మాట్లాడాలి అనుకుంటే, లైవ్లో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే పర్సనల్గా మీ జాతకాల్లో ఉన్న లోపాలను గురించి, ఫలితాల గురించి తెలుసుకోవాలనుకుంటే మేడంని పర్సనల్గా కాల్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. పర్సనల్గా మాట్లాడి మీ జాతకంలో ఉన్న లోపాలకి మంచి ఫలితాలు తెలుసుకోండి. మేడం మనం మాట్లాడుతున్నాం ఈ అనేది చాలా వరకు తక్కువ పేరుకు వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ లో. ఇమాన్యుయల్ అంటాము. ఇంకా ఏంటంటే ఈశ్వరమ్మ, ఈశ్వర్, ఈశ్వర్, ఇలా ఇలా నేమ్స్ ఉంటాయి కదా. సో వీరికి ఏంటంటే ఈ అంటే బుధుడు, బుధ గ్రహానికి సంబంధించిన లెటర్ ఈ. అలాగే వాళ్ళకి మనం చెప్పు, ఎప్పుడైనా మనం డేటు ప్లస్ ఇది మన నేము పేరు రెండు ఖచ్చితంగా మనం చూసుకున్న తర్వాత సెట్ చేసుకుంటే బాగుంటుంది. సో వారికి కనుక ఈ ఐదో నంబర్ కనుక కనెక్ట్ అయితే, బుధ సంఖ్య అంటాం కదా మనం, ఈ బుధ సంఖ్య కనుక అక్కడ వాళ్ళకి పేరుకి ప్లస్ నంబర్కి కనుక కనెక్ట్ అయితే చక్కటి ఫలితాలు వస్తాయి. వాళ్ళు ఏంటంటే క్రియేటివ్ రంగంలోను, మార్కెటింగ్ రంగంలోను, అలాగే ఈ కమ్యూనికేషన్ రంగంలో కూడా ఉంటాయి కదా, ఆ కమ్యూనికేషన్ రంగంలోను, జర్నలిజంలోను యాంకర్స్ కూడా ఉంటారు కదా, యాంకర్స్ వరకు కూడా ఈ నంబర్తో ఈ నంబరు ప్లస్ ఈ లెటరు సారీ ప్లస్ నంబరు ఐదో నంబరు కనుక కనెక్ట్ అవుతే మటుకు చక్కటి మిరాకిల్స్ సృష్టించవచ్చు వాళ్ళు. అయితే వారు వారికి తమకు తామే ఇంకా ఎదురు లేదు అన్నట్టుగా వారు ఏ రంగాలు వాళ్ళు ఎంచుకుంటారో ఆ రంగాలను ఒకటిగా రారాజు రారాణి అయిపోతారు వాళ్ళు. అంత చక్కటిగా మనకి ఈ సంఖ్య ఈ నంబరు ప్లస్ ఐదో సంఖ్యకి కనుక కనెక్ట్ అవుతే అంత మంచి ఫలితాలు. స్పెసిఫిక్గా చెప్పా కదా, మార్కెటింగ్ రంగాల్లో మాత్రం మటుకు ఇదేస్తారు. వీళ్ళు చేసిన మార్కెటింగ్ ఫలితాలు, వీళ్ళు చేసుకున్న సేల్స్ పర్చేజెస్ ఇంకా ఎవ్వరు చేయలేరు. అలాగే జర్నలిజంలో అయినా, యాంకరిజంలో అయినా, కమ్యూనికేషన్స్ కింద మీడియా రంగంలోను కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే విద్యార్థులకి అయితే మటుకు వీళ్ళు మ్యాథ్స్లో మిరాకిల్ సృష్టిస్తారు. మ్యాథ్స్ మ్యాథ్స్లోని అర్థమెటిక్స్లో అయినా ఇంకా ఎవరికి చెప్పలేని తెలుసుకోలేని అన్ని మిరాకిల్స్ వీరే సృష్టిస్తారు. అంతటి చమత్కారమైన నంబర్ ఐదో నంబర్. ఈ బుధుడు మనము గురు నంబరు ప్లస్ బుధుడు నంబర్ అంటే మూడో నంబరు ఐదో నంబరు ఈ రెండు మనము చూసుకున్నట్టయితే ఈ ఐదుకి మూడుకి కూడా ఒక్కొక్కసారి కనెక్షన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంకా పొలిటికల్ రంగంలో అయినా కానీ, ఇంకే సినీ రంగంలో అయినా కానీ, సెలబ్రిటీస్ అంటాం కదా, ఆ సెలబ్రిటీ ఫీల్ దున్నేస్తారు. క్షమించండి మేడం, మరో కాలర్ ఉన్నారు.